హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో అన్ని రంగాలను కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు చేయలేక యువత వ్యాపారాలపై పడుగులు వేస్తున్నారు. ఇప్పుడు వారికి చాలా ప్రభుత్వ పథకాలు తోడ్పాటు అందిస్తున్నాయి. అయితే తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు అందించే బిజినెస్ ఒకటి ఉంది. దీంట్లో కేవలం 4 లక్షలు ఇన్వెస్ట్ చేసి 7-27 లక్షల వరకు లాభం అందుకోవచ్చు. అదే పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ బిజినెస్. పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి. పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ వ్యాపారం ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడులు చాలు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి 20 నుంచి 30 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే మీ దగ్గర 4 లక్షలు ఉంటే చాలు. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మిగతా అమౌంట్ మొత్తం లోన్ తీసుకోవచ్చు. పీవీసీ వైర్లు, కేబుల్స్ను, విద్యుత్ సరఫరా, పవర్ డిస్ట్రిబ్యూషన్, మెషిన్లు, డివైజ్ల వైరింగ్, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, కార్డు కేబుల్లు వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. అందుకే దేశంలో పీవీసీ వైర్లు, కేబుల్స్కు చాలా డిమాండ్ ఉంది. చిన్న తయారీదారులకు ఈ మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలను పక్కన పెడితే పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ పరిశ్రమ చిన్న మధ్యతరగతి బిజినెస్ ఓనర్స్కు ప్రాఫిటబుల్ ఇన్కమ్ సోర్స్గా మారింది. తాజా రిపోర్ట్ ప్రకారం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ యూనిట్ స్థాపనకు సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించింది. బిజినెస్ యూనిట్కు మొత్తం 40 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో 4 లక్షల వ్యాపారాలు సొంతంగా భరించాలి. 9 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. ఫుల్ ఇండస్ట్రియల్ సెటప్కు 1500 నుంచి 2000 చదరపు అడుగుల స్థలం అవసరం. సొంత స్థలం లేకపోతే అద్దెకు తీసుకోవచ్చు. పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి కొంత పేపర్ వర్క్ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. ముందు పీవీసీ వైర్ కేబుల్ కోటింగ్ యూనిట్ కోసం జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించాలి. ఉద్యోగ ఆధార రిజిస్ట్రేషన్ ఆప్షనల్, కానీ ఇది వ్యాపారానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రోడక్ట్స్కు బ్రాండ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దానిని ట్రేడ్ మార్క్ చేయాలి. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసీ కూడా ఉండాలి. ఈ బిజినెస్లో ప్లాంట్ అండ్ మెషినరీకి 28.60 లక్షలు, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్కు 1.40 లక్షలు ఖర్చు అవుతుంది. వర్కింగ్ క్యాపిటల్ 10 లక్షలు ఉండాలి. మొత్తం 40 లక్షలు అవసరం. ల్యాండ్ కూడా కొనుగోలు చేయాలనుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. సొంతంగా 4 లక్షలు పెట్టుబడి పెట్టాలి. వర్కింగ్ క్యాపిటల్ 9 లక్షలు లోన్, టర్మ్ లోన్ 27 లక్షలు కలిపి మొత్తం 40 లక్షలు ఖర్చు అవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రముఖ బ్రాండ్ల ధరకు వైర్లు, కేబుల్స్ను అమ్మడం కష్టం. అందువల్ల ఉత్పత్తిపై కాస్త తక్కువ ధరను పెట్టాల్సి ఉంటుంది. బ్రాండ్ గురించి ప్రజలకు తెలియజేయడానికి ఒక సాలిడ్ మార్కెటింగ్ ప్లాన్ అవసరం. పీవీసీ వైర్లు, కేబుల్స్ను స్థానిక దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇతర వ్యాపారాలకు విక్రయించవచ్చు. ఆన్లైన్ సేల్స్ ద్వారా కూడా మంచి లాభం సంపాదించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.